భూతాపం, వాతావరణ మార్పులు, నీటి కొరత ప్రపంచానికి సవాళ్లుగా మారాయి. ఏటికేడు ఎండలు పెరగడంతో పాటు తాగు సాగునీటి లభ్యత తగ్గిపోతోంది. ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగితే వరి, గోధుమ పంటల దిగుబడి పడిపోవడమే కాకుండా వాటి ఉనికే ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కేజీ ధాన్యం పండించడానికి 5000 లీటర్ల నీరు కావాలి. అదే ఒక చిరుధాన్యం పంట పండించడానికి 600 లీటర్ల నీరు చాలు. అందుకే నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి, గోధుమ, చెరకు పంటల సాగును నెమ్మదిగా తగ్గించాలి. వీటికి బదులు అతి తక్కువ నీరు వనరులతో స్వల్పకాలంలో పండే చిరుధాన్యాలను ప్రోత్సహించాలి. దేశంలో 14 కోట్ల హెక్టార్లలో 3/3 సాగుకు వర్షాలే ఆధారం. గత 10 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితులు అధికమయ్యాయి. ఖరీఫ్, రబీ సీజన్లలో ఏదో ఒక పంటకాలం కరువు బారిన పడుతోంది. వర్షాల మధ్య విరామం పెరిగింది. పైరు నిలదొక్కుని వీలు కలగడం లేదు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల వల్ల దిగుబడులు క్షీణిస్తున్నాయి. 34% భూములకు నీటి సౌకర్యం ఉన్నా వర్షాలు లేక ప్రాజెక్టుల నీరు అందక భూగర్భ జలాలు అడుగంటి సాగునీటి సమస్య తీవ్రమై అన్నదాతలు కష్టాలు పాలవుతున్నారు. పంటల ఎదుగుదల, దిగుబడులపై వాతావరణ మార్పుల ప్రభావం పడి ఆశించిన ఫలసాయం పొందడం కష్టమవుతోంది. వాతావరణ సవాళ్ల కారణంగా రకరకాల తెగుళ్లు, చీడపీడలు విజృంభిస్తున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆహార, ఉద్యాన, వాణిజ్య పంటలను సాగు చేయడం, పంట తీయడం కష్టమవుతోంది. ఈ సాగు విపత్తులకు సరైన ప్రత్యామ్నాయ మార్గం చిరుధాన్యాలే. చిరుధాన్య పంటలు ప్రకృతి ప్రసాదిత వరాలు. నాగరికత ప్రారంభమైన కాలం నుంచే వీటిని సాగు చేసేవారు. ప్రతి రైతు ఏదో ఒక చిరుధాన్యం పండించేవారు. కుటుంబ సమేతంగా ఆ పంట వంటలే తినేవారు. పశువుల వ్యర్థాలే ఎరువులు. అందువల్ల ఖర్చులు పెద్దగా అయ్యేవి కాదు. విత్తనాలు దాచుకొని పంట వేసేవారు. పెట్టుబడులు భారంగా అనిపించేవి కాదు. హరిత విప్లవం ప్రభావంతో క్రమంగా వీటి సాగు, ఆహార వినియోగం తగ్గింది. ప్రభుత్వాల విధానాలు, చిరుధాన్యాల సాగులోని సమస్యలు రైతులను పాత పంటలకు దూరం చేశాయి. రుణ సౌకర్యం, భీమా సదుపాయం లేకపోవడం వల్ల అవి ప్రాధాన్యం కోల్పోయాయి. రాను కనీస దిగుబడులు లేకపోవడం, దిగుబడి పెంచే విత్తనాలు అందకపోవడం సాగుదారులను మరింతగా నిరాశపరిచాయి. అంతేకాకుండా చిరుధాన్యాలను ప్రాసెస్ చేయడం కష్టంతో కూడుకున్న పని. అందువల్ల కర్షకుల్లో వీటి సాగు పట్ల ఆసక్తి తగ్గిపోయింది. కేంద్ర రాష్ట్ర సర్కార్లు వరి, గోధుమలకు మద్దతు ధరలు ప్రకటించి ప్రజా పంపిణీ వ్యవస్థలో తక్కువ ధరలకే వాటిని సరఫరా చేయడము పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఈ ధాన్యాల సాగు తగ్గడానికి పరోక్షంగా కారణమైంది. జొన్న, రాగి, సజ్జలు మినహాయిస్తే మిగతా చిరుధాన్యాలైన కొర్రలు, వరిగలు, ఊదలు, సామలు తదితర పంటలకు కనీస మద్దతు ధరలు జాబితాలో చోటు చేసుకోలేకపోవడం, పెట్టుబడి రాయితీలు కల్పించకపోవడం రైతులకు శాపమైంది. 1966లో 3.66 కోట్ల హెక్టార్లలో సాగిన చిరుధాన్యాల పంటలు 2016 నాటికి 1.45 కోట్ల హెక్టార్లకు పడిపోయింది. జొన్నలు, రాగులు, సజ్జల కంటే కొర్రలు, సామలు, వరిగలు, ఊదలు వంటి వాటి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఇదే సమయంలో వరి 1.25 కోటి హెక్టార్లు, గోధుమలు 1.70 కోట్ల హెక్టార్లకు పెరిగింది. చిరుధాన్యాల విస్తీర్ణాన్ని వరి, గోధుమ, మొక్కజొన్న, చెరకు తదితర పంటలు ఆక్రమించినా తృణధాన్యాల సాగు వినియోగంలో ఇప్పటికీ మన దేశానిదే ప్రథమ స్థానం.
తృణధాన్యాల సాగుకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. వర్షాధార భూముల్లో ఎక్కువ నీటి అవసరం లేకుండా వీటిని సాగు చేయవచ్చు. ఇప్పటి వరకు చిరుధాన్యాలను ప్రజలు ఆదరించకపోవడంతో రైతులంతా వరినే సాగు చేస్తున్నారు. దీంతో డిమాండ్ మేరకు చిరుధాన్యాల సాగు జరగడం లేదు. ఫలితంగా వాటి ధరలు కాస్త ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ప్రస్తుతం వినియోగదారుల్లో చిరుధాన్యాల పట్ల అవగాహన పెరుగుతోంది. వాటిల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటున్నారు. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. చిరుధాన్యాలు ప్రజలకే కాదు, వాటిని సాగు చేసే రైతులకు కూడా వరాలు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ మేరకు సరిపడినంత చిరుధాన్యాలు సాగు జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు సిరిధాన్యాలను సాగు చేయగలిగితే భవిష్యత్తులో ఈ చిన్న పంటలే రైతుకు ఆశాకిరణాలు అవుతాయి. రైతులకు ఆదాయం, పోషకాహారం, పశుగ్రాసం భద్రతను కల్పిస్తాయి. అంతేకాదు ప్రజలకు ఆరోగ్యాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని 56% వర్షాధార మెట్ట ప్రాంతాలకు వెలుగు రేఖలు ఈ చిరుధాన్యాలు. రెండు గట్టి వానలతో పండే పంటలు ఇవి. క్షామ పరిస్థితులు ఎదుర్కొనే మెట్ట ప్రాంతాల్లో సరైన తరుణోపాయ పంట ఇవే. చౌడు, ఇసుక, బంజరు, నిస్సార నేలల్లోనైనా 300 నుంచి 500 మిల్లీమీటర్ల కనీస వర్షపాతంతో సాగు చేసుకుని దిగుబడులు పొందే శక్తి వీటికి మాత్రమే ఉంది. రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం అసలేదు. తెగుళ్లు పంటను తినేస్తాయన్న బెంగ పెద్దగా ఉండదు. వర్షం కురవక పంట పండకపోయినా నష్టపోయేది 3-4 వేల రూపాయలే. వేరుశెనగ, మొక్కజొన్న, పెసర, మినుము మాదిరిగా 10 నుండి 20 వేలు నష్టపోయే అవకాశాలు లేవు. ఒక్క అరికలు మినహా మిగతా పంటల కాల వ్యవధి 75 నుంచి 110 రోజుల లోపే. కాబట్టి కూలీల అవసరమూ తక్కువే. ఈ పాత పంటల సాగుతో నేల సైతం సారవంతమవుతుంది. జొన్నలు, సజ్జలు తదితర పంటల చొప్ప, దంట్లు 50% పశువుల మేత అవసరాలు తీరుస్తాయి. సాగునీరు, విద్యుత్ సరఫరా, కరువు నివారణ కోసం 1000 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. గాలి నీరు కలుషితం కాదు. పశువుల వ్యర్థం, వర్మీ కంపోస్టు, జీవామృతం వంటి సహజ ఎరువుల వినియోగం వల్ల జీవ వైవిధ్య పరిరక్షణ సాధ్యపడుతుంది. సహజ పద్ధతుల్లో చిరుధాన్యాల సాగును ఏ విధంగా చేపట్టాలి? కలుపు నివారణ, అంతర కృషి, సస్యరక్షణ పద్ధతులేంటి? చిరుధాన్యాలను ఏ భూముల్లో పండించవచ్చు? చిరుధాన్యాల ఉత్పత్తికి అతి కొద్ది నీరు అవసరం. చెరకు, అరటి వంటి పంటల సాగుకు అవసరమయ్యే వర్షపాతంలో 25% ఈ పంటల సాగుకు అవసరం. చిరుధాన్యాల పంటలను వివిధ పర్యావరణ పరిస్థితులలో 15 సెంటీమీటర్ల లోతుకు తక్కువగా ఉన్న భూముల్లో వీటిని సంవత్సరం పొడవునా సాగు చేయవచ్చు. అల్పవర్షపాతం ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో వీటిని సాగు చేస్తారు రైతులు. వివిధ పరిస్థితుల్లో పండించడానికి అనుకూలం. ఇవి నమ్మకమైన దిగుబడులను ఇస్తాయి. ప్రాంతీయ ఆహార పోషక భద్రతనిచ్చే పంటలు సిరిధాన్యాలు. వాతావరణ మార్పులను సైతం తట్టుకుంటాయి. కలుపు నివారణ, అంతర కృషి విషయానికి వస్తే చిరుధాన్యాలను విత్తిన 30 రోజులకు గుంటకా లేదా దంతితో అంతర్ కృషి చేస్తే పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తిన 2 వారాల్లోపు ఒత్తు మొక్కలను తీసేయాలి. పొలం చుట్టూ 3 వరుసల మొక్కజొన్న పంటను వెయ్యాలి. ఎకరానికి 15 నుంచి 20 జిగురు పూసిన తెలుపు డబ్బాలను అమర్చాలి. బంతి, ఆముదం మొక్కలను ఎరపంటలుగా అక్కడక్కడా వెయ్యాలి. అనేక చిరుధాన్యాలను అతి తక్కువ సారవంతమైన భూముల్లో పండించవచ్చు. కొన్నింటిని ఆమ్ల భూముల్లోనూ, కొన్నింటిని చౌడు భూముల్లోనూ సాగు చేయవచ్చు. సజ్జ పంటను ఇసుక నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. దీనికి తోడు రాగి పంటను కూడా సాగు చేసుకోవచ్చు. వరి పండని సమస్యాత్మక భూముల్లో కూడా ఊదలు పండుతాయి.
ఈ భూములను సరిచేయడానికి కూడా చిరుధాన్యాలు పంటను పండిస్తారు. మెట్ట ప్రాంతాల్లోని రైతుల భూములు ఎక్కువగా సారం లేని భూములే. మెట్ట ప్రాంతంలో వ్యవసాయాన్ని సుస్థిరపరిచే పంటలు చిరుధాన్యాలే. పశ్చిమ ఆఫ్రికాలో నిస్సార భూముల్లో కూడా పెరిగి దిగుబడినిచ్చే సామర్థ్యం చిరుధాన్య పంటలకే ఉంది. సగటు వర్షపాతం 500 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇసుక ఆమ్ల నేలల్లో వర్షాభావ పరిస్థితులను తట్టుకుని దిగుబడులను ఇవ్వగల సమర్థవంతమైన పంటలు. మెట్టభూముల్లో రసాయనిక ఎరువులు వాడకుండానే చిరుధాన్య పంటలు బాగా పెరుగుతాయి. అందువల్ల చిరుధాన్యాలను పండించే రైతులు పర్యావరణ హిత పరిస్థితులలో పశువుల ఎరువులను ఉపయోగించి ఈ పంటలను పండిస్తారు. రైతులు తమ పెరటిలో స్వయంగా తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ను ఉపయోగించవచ్చు. పర్యావరణ పరిస్థితుల్లో స్థానిక రకాలను సాగు చేస్తే కొర్రా వంటి చిరుధాన్య పంటలకు పురుగులు ఆశించవు. అందువల్ల పురుగు మందులు అవసరం ఉండదు. నిల్వ పరిస్థితుల్లో కూడా కొర్ర వంటి పంటలకు నిల్వ సమయంలో ప్యూమిగెంట్లను ఉపయోగించవలసిన అవసరం లేదు. పైగా వీటిని పెసరగించిన నిల్వలో పురుగులు ఆశించకుండా ఉపయోగించవచ్చు. సంప్రదాయ పద్ధతుల్లో పండించే చిరుధాన్య పంటలు కేవలం పంటలే కాక ఈ చిరుధాన్య క్షేత్రాలలో జీవ వైవిధ్యం ఉంటుంది. ఒకే పొలంలో ఒకేసారి 6 నుంచి 12 పంటలను సాగు చేస్తారు. దక్షిణ భారతదేశంలో 12 పద్ధతుల్లో చిరుధాన్య పంటలను అపరాలు నూనె గింజల పంటలతో కలిపి సాగు చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిరుధాన్యాలపై దృష్టి పెట్టి సాగు విస్తీర్ణం రెట్టింపు చేసేందుకు ప్రోత్సాహకాలు అందించాలి. ప్రతి రైతుకు మేలైన అధిక దిగుబడినిచ్చే విత్తనాలు అందించాలి. వాతావరణ మండలం క్లస్టర్ ఆధారిత ప్రణాళికల ద్వారా ఉత్పత్తి ఉత్పాదకత పెంచాలి. మెట్ట ప్రాంతాల్లో 1-2 తడుపులు అందించడం కోసం నీటి సౌకర్యం చెక్ డ్యాంలు నిర్మించాలి. ప్రతి రైతు సొంతంగా లేదా సంఘాలుగా ఏర్పడి ప్రాసెస్ చేసుకునే యంత్రాలు అందుబాటులోకి తీసుకురావాలి. చిరుధాన్యాల ఉపయోగం ప్రయోజనాలపై గ్రామీణ ప్రజల నుంచి పట్టణ నగరవాసుల వరకు అందరికీ అవగాహన పెంచాలి. అలాగే రాగి జొన్న సజ్జలకు మాదిరిగా అన్ని రకాల చిరుధాన్యాలకు మద్దతు ధరలు కల్పించాలి. ఇవన్నీ జరుగునప్పుడే చిరుధాన్యాల సాగు పునర్వైభవం సంతరించుకుంటుందనడంలో సందేహం లేదు. ఎక్కువ కాలం బతకడం కన్నా ఎక్కువ ఆరోగ్యంతో బతకడం అనేది ఇప్పుడిప్పుడే అందరికీ అవగాహన కలుగుతున్నది. మంచి ఆహారం, అంతకు మించి ఆరోగ్యకరమైన ఆహారం దొరకడం చాలా కష్టమైపోతోంది. సమాజానికి ఆరోగ్య భద్రతతో పాటు రైతుకు ఆర్థిక భద్రతని అందించడంలో చిరుధాన్యాల పాత్ర గణనీయమైనది. జనానికి ఆరోగ్య స్పృహ పెరిగిన కారణంగా అందరి దృష్టి ఇప్పుడు చిరుధాన్యాల వైపు మళ్లింది. ప్రభుత్వ విధానాలు కూడా ఈ దిశలో అమలైతే రైతాంగం 60 ఏళ్ల నాటి వ్యవసాయ పద్ధతులను తిరిగి ఆచరిస్తారు. అలాగే ప్రజలకు విషాహారం తినే పరిస్థితి నుంచి విముక్తి లభిస్తోంది.